తెలుగుదేశం పార్టీ చర్చ కోసం వచ్చిందా లేదా రచ్చ కోసం వచ్చిందా ఇప్పటికే ప్రజలకు అర్థమై ఉంటుంది. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ చేసి దాదాపుగా 371 కోట్ల అవినీతి జరిగిన ఆ స్కిల్ స్కామ్ లో ఏ విధంగా షెల్ కంపెనీస్ ద్వారా 70 షెల్ కంపెనీస్ ద్వారా మళ్ళీ తన అకౌంట్ కు వచ్చిందో మరి అది తెలిసిన తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో పట్టగానే ఆ పచ్చ పార్టీకి కాస పిచ్చి పట్టింది. వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. నిన్న మీరు చూశారు ఓ తొడలు కొట్టి మీసాలు తిప్పాడు బాలకృష్ణ. ఈరోజు బాలకృష్ణ గారిని అడుగుతున్నాను, తొడగొట్టిన బాలకృష్ణ ఈరోజు తోక ముడిచి ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోయావు? మీసం తిప్పిన బాలకృష్ణ ఈరోజు అజెండాలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే డిస్కస్ చేయొచ్చు అని చెప్పగానే పారిపోయారు ఎందుకు? రోషం లేదా? లేదా మీ బావ తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదా అని అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియని బాలకృష్ణ కేసులు కొట్టేయాలి కేసులు కొట్టేయాలి అని ఎలా అరుపులు చేశారో మీ అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారి సీటు మీద మనసు పడిందేమో, ఆ సీటు ఎక్కి కూర్చోలేక నించోలేక బయట నుంచి కొనుకొచ్చిన విజిల్స్ వేస్తూ ఎలా చిల్లర చేష్టలు చేశారో మీ అందరూ కూడా చూశారు. మరి ఇప్పుడు హైకోర్టు మీ కేసులు ఏదైతే మీరు వేసిన పిటిషను కేసులు కొట్టేయమని చెప్పి అది కుదరదు అని చెప్పి మీరేసిన కేసును కొట్టేసిందంటే ఇప్పుడు ఏమంటావు బాలకృష్ణ? నేను అడుగుతున్నా, అసెంబ్లీలో వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారి ముందర ఇలాగే తొడగొట్టి మీసాలు తిప్పి విజిల్స్ వేయండి, అప్పుడు తెలుస్తుంది నిజంగా ఎంత సిగ్గు చేయడంటే. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే జనాలు నిజమని నమ్ముతారు అనుకొని చంద్రబాబు నాయుడు దేవుడు, చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పోరాటాలు చేశాడు, ఆయన 2 తెలుగు రాష్ట్రాల కోసమే ఎప్పుడూ ఆలోచిస్తాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే ప్రజలు అదే నిజం అనుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు జాతి పితల తానేమీ తప్పు చేయకపోతే తను జైల్లో పెట్టినట్టుగా పచ్చ ఛానళ్ళు చెప్తున్నాయి. ఆయన ఆ జాతికి పిత కాబట్టి ఆ జాతికి సంబంధించిన వాళ్ళకి బాధ ఉండుంటుందేమో కానీ ప్రజలకు ఎవ్వరికీ కూడా బాధ లేదు, ఎందుకంటే ఇది ప్రజాధనం. ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచుకున్నాడు, ముఖ్యంగా పేద పిల్లలకి సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ని పిల్లల చదువుకి కాకుండా తన దోపిడీకి ఉపయోగించుకున్నారన్న కోపం ప్రజల్లో ఈరోజు ముఖ్యంగా యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఎవరు కూడా ప్రజలు కానీ యువత కానీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రోడ్డు మీదకి రాలేదు అన్న విషయం ఈరోజు అందరికీ అర్థమైన విషయం. అయినా కూడా సిగ్గు లేకుండా జగనన్న క్షమాపణ చెప్పాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు నాయుడు జైలుకు పోతే నిరుద్యోగ యువతని ఈరోజు అన్యాయంగా రోడ్ల మీద నిలబెట్టిన మీకు బుద్ధి చెప్పాలి అని చెప్పి కోర్టులు ఏసీబీ కోర్టు నిర్ణయించి రిమాండ్కి పంపిస్తే జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ ఏదైనా చెప్పాలి అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న గజ దొంగ 420 చంద్రబాబు నాయుడు సాష్టాంగంగా పడుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా యువతకి క్షమాపణ చెప్పాలి. అధికారాన్ని అడ్డంగా ఉపయోగించుకొని ప్రజల డబ్బు ఈరోజు దోచుకున్నందుకు చంద్రబాబు నాయుడు ఈ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమాన్ని అందించాలంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని అబద్ధాలు చెప్పి తాను మాత్రం దోచుకొని పక్క రాష్ట్రంలో
ప్యాలెస్ కట్టుకొని దాంట్లో దాచుకున్న డబ్బుని మళ్ళీ ప్రజలకి అందిస్తాను, నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ వేళ్ళపడి క్షమాపణ కోరాల్సింది చంద్రబాబు నాయుడు. అండ్ ఈరోజు ఎవరైతే నిన్నటి నుంచి తొడగొట్టి విజిల్స్ వేసి మీసాలు తిప్పి చాలా వల్గర్గా హావభావాలు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. నిన్నటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద మాట్లాడాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. నిన్ననే బుగ్గన గారు చెప్పారు కరెక్ట్ ఫామ్లో రాండి, ప్రభుత్వం కూడా దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పినా కూడా వాళ్ళకి చర్చించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఆ స్కామ్ చంద్రబాబు నాయుడు చేశాడు, దోచుకున్నాడని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి కేవలం హంగామా చేసి సస్పెండ్ అయి బయటకు పోయి వాళ్ళ గొంతేదో నొక్కేసినట్టుగా ప్రజలకి కలరింగ్ ఇద్దాం పచ్చ ఛానళ్ళల్లో అనుకున్నారు. తీరా ఈరోజు అజెండాలో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది అన్న దాని మీద చర్చ పెట్టగానే ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేశారో చూస్తే వాళ్ళని అడగాలనిపిస్తుంది. మీకు మాట్లాడటానికి దమ్ము ధైర్యం లేదా? లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీకు కూడా వాటాలు ఉన్నాయా? లేకపోతే బాలకృష్ణ గారికి సినిమాలో మాత్రమే డైలాగులు చెప్పడం వచ్చు, అసెంబ్లీలో చెప్పడం రాదా అని అడుగుతున్నా. ఎందుకంటే నేను పార్టీని ముందుండి నడిపిస్తా ముందుండి నడిపిస్తానన్న పెద్ద మనిషి. ఈరోజు ముందుండి నడిపించాల్సిన అవకాశం వచ్చినప్పుడు, తమ ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా లేదా చెప్పే అవకాశం వచ్చినప్పుడు, తన బావది అక్రమమైన అరెస్టా లేదా అడ్డంగా దొరికిన అరెస్టా అని చర్చించే అవకాశం వచ్చినప్పుడు చర్చించకుండా పారిపోయాడు అంటే అర్థమేంటి?